కరీంనగర్ నియోజకవర్గంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టినటువంటి కరీంనగర్ పట్టణంలోని మూడవ ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు మరియు కొత్తపల్లి మండలంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు అదేవిధంగా నగరంలోని శ్రీ రాజరాజేశ్వర డిగ్రీ కళాశాల ప్రాంగణంలో నిర్మిస్తున్నటువంటి అమృత వర్షిణి హాల్ నిర్మాణాలకు సంబంధించి నిధులను మంజూరు చేసి వాటిని త్వరితగతంగా ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్కు వారి కార్యాలయంలో వినతిపత్రం పత్రం అందజేసిన కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు కార్పొరేటర్లు జంగిల్ సాగర్ డిండిగాల మహేష్ కరీంనగర్ ఫ్యాక్స్ చైర్మన్ పెండియాల శ్యాంసుందర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు తుల బాలయ్య మాజీ జెడ్పీ కార్పొరేషన్ సభ్యులు జములుద్దీన్ బావుపేట మాజీ ఎంపీటీసీ కమల మనోహర్ నాయకులు జరిపోతుల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు